हाई अंडी, वेलकम टू मैगी किचन। इप्पुडु नेनु चेयबोयेदी पेसरपप्पु पकोडी। हलो हाई अंडी, इप्पुडु चेयबोयेदी पेसरपप्पु पकोडी। पेसरपप्पु पकोडी कावाल्सिनवि ओक कप्पु पेसलु, रेंडु पेद्द सैज आनियन्स्, ओक मूडु पच्चिमिरपकायलु, कोंचेमु अल्लमु। इप्पुडु पेसरपप्पु 4 గంటల ముందు నానబెట్టుకోవాలి। నానిన తర్వాత నీటుగా క్లీన్ చేసి పెట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి। అల్లం వేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు పెసరపప్పుని అల్లము జీలకర్ర इतला मिक्सी मिक्सी की वेसुकोवाली। इप्पुडु अंता ओक बौल लोकी वेसुकोवाली। इप्पुडु मिक्सी पट्टुकुनाक अंता ओक बौल लोकी वेसुकुनाक मुंदुगा कट चेसुकु पेट्टुकुन्न रेंडु पेद्द साइज आनियन्स नी वेसुकोवाली। तर्वात ओक मूडु पच्चि मिरपकायलु कट चेसि पेट्टुकोनि वेसुकोवाली। तर्वात चिटिकेडु पसुपु वेसुकोवाली। तर्वात हाफ टी स्पून गरम मसाला वेसुकोवाली। तर्वात हाफ टी स्पून धनिया पोडी वेसुकोवाली। तर्वात हाफ टी स्पून मिरपपोडी वेसुकोवाली। इष्टम उंटे वेसुकोवच्चु, लेकपोते लेदु। तर्वात रुचिकि सरिपडेंत साल्ट वेसुकोवाली। इप्पुडु कोंचेम कोत्तिमीर वेसुकोवाली। वेसुकोनि इला बागा कलुपुकोवाली नीटुगा। ఇలా అన్ని వేసుకున్నాక ఇట్లా బాగా కలుపుకోవాలి నీటుగా। ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని నూనె తగినంత వేసుకొని హీట్ చేసుకోవాలి। నూనె హీట్ అయినాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెసరపిండి బుగ్గ్యాలని పకోడాని ఇలా వేసుకోవాలి। मन की ये सैजो कल आ सैजो वेसको इला वेक तरवा इपड़ू कल तरवा इंकोक वेप की तिपाली गोल कलर रंगुकू दूर वेवाली। ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్ లోకి వచ్చాక తీసుకో పక్కకి తీసి వేరే ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి। పెసరపప్పు పకోడి ఇలా వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి। మళ్ళీ అదే విధంగా మిగిలిన పిండిని కూడా అలాగే వేసుకోవాలి। మళ్ళీ అదే విధంగా ఇంకొక వైపుకు ఇలా తిప్పుకోవాలి। ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్ లోకి వచ్చేసాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। వేరే ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి పెసరపప్పు పకోడి। వేడి వేడి పెసరపప్పు పకోడీ రెడీ। ఈవినింగ్ స్నాక్స్ కైతే బాగుంటది। టేస్టీ టేస్టీ, యమ్మీ యమ్మీ, క్రిస్పీ క్రిస్పీ పెసరపప్పు పకోడీ। ఫస్ట్ సారి మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।